హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ స్ట్రీమ్ వరల్డ్. నేను మీ సత్యశ్రీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈరోజు మన ఛానల్లో చాలా చాలా స్పెషల్ రెసిపీ, ప్రాన్స్ బిర్యానీ. బిర్యానీని చాలా చాలా మంది లైక్ చేస్తారు. ఇంట్లోనే ఒక్కసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి, అప్పుడు ఇంకా బయట బిర్యానీ తెప్పించుకోవాలని అనిపించదు. ఇదంతా పర్ఫెక్ట్గా వస్తుంది, చూసారు కదా చాలా పొడి పొడిగా వస్తుంది. మీరు కూడా సేమ్ ఇవే మెజర్మెంట్స్తో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ప్రాన్స్ బిర్యానీ తయారీ కోసం మనం ముందుగా కొన్ని ఐటమ్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. దానికోసం ఇలా ఫ్రెష్గా ఉన్న ప్రాన్స్, పైన పొట్టు తీసేసిన ప్రాన్స్ని పసుపు అండ్ సాల్ట్ వేసి క్లీన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇది మసాలా రెడీ చేసుకోవాలి. అది ఎలా అనేది నేను వీడియోలో చూపిస్తాను. కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే మసాలా సమానం మీ టేస్ట్కి తగినట్టు తీసుకోండి. అండ్ బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ని కడిగేసి వాటర్ సెపరేట్ చేసుకుని పెట్టుకుని ఉంచుకోండి. ప్రాన్స్ బిర్యానీలో మసాలా కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ గసగసాలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం సాల్ట్. సాల్ట్ వేస్తే త్వరగా పేస్ట్ నలుగుతుంది. అలాగే కొంచెం మసాలా వేసుకోండి. ఆ చెక్క పట్టమొగ్గ కొంచెం వేసుకోండి. ఇప్పుడు దాన్ని మెత్తగా గ్రైండ్లా చేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని, అది హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుని ముందుగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకోండి. ఇప్పుడు 1 నుంచి 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు వాటిని ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా బాగా వచ్చేసే వరకు ఒక 15 నిమిషాల పాటు అడుగంటుకోకుండా వేయించుకోండి. ప్రాన్స్ ఇలా ముందు వేయించుకుంటేనే మనకి బిర్యానీలో నీసు స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. చూసారు కదా, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. బిర్యానీలో ప్రాన్ కూడా చాలా త్వరగా బాగా కుక్ అయిపోతుంది. మీకు ఇది కుక్కర్ కూడా అవసరం లేకుండా నేను ఈ ఫ్రై పాన్లోనే ఎలా చేయాలనేది ఈజీగా చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ప్రాన్స్ ఈ కలర్ వచ్చే వరకు ఇలా స్టిఫ్గా అయ్యే వరకు వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు సేమ్ అదే మూకిడిలో 100 ml వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేగిన తర్వాత 1 నుంచి 2 స్పూన్ల ఘీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, ముందుగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుని బాగా కలుపుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆనియన్ ఎక్కువ వేగాలి. చూసారు కదా, ఇలా రెడ్ ఆనియన్ లాగా బాగా క్రిస్పీగా వేగాలి. ఇదే మనకి బిర్యానీకి మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బిర్యానీ మసాలా ఇందులో వేసుకోండి. నెక్స్ట్ మనం చేసుకున్న పేస్ట్. ఈ పేస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బయట మసాలా అవసరం లేకుండా ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకుంటే చాలు. ఇది మీరు ఏ బిర్యానీలో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం అదంతా వేగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని వేసుకుని బాగా కలుపుకోండి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా వేయించుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని క్లీన్ చేసి చిన్నగా తరిగి వేసుకోండి. కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుంది. పుదీనా ఇష్టపడేవారు పుదీనా వేసుకోండి. ఇప్పుడు తడారిపోయిన రైస్ని అందులో వేసుకుని బాగా కలుపుకోండి. 1/2 కిలో ప్రాన్స్కి 1/4 కిలో రైస్ వరకు యాడ్ చేసుకోండి. రైస్ మొత్తం ఇలా వేగిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. బాస్మతి రైస్ అయితే, నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. అప్పుడు మనకు బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, మూత పెట్టుకుని 1.5 గంట 20 నిమిషాలు ఉడికించేసరికి మనకి ఇలా పొడి పొడిగా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒకసారి తడేమైనా ఉందేమో చూసుకోండి. తడి ఉంటే ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. తడేం లేకుండా ఇలా రెడీ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి.
ప్రాన్స్ కూడా చాలా నీట్గా ఈజీగా కుక్ అయిపోతాయి. ఎంతో చక్కని ఈజీగా ప్రాన్స్ బిర్యానీ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా నేను నార్మల్ వెజ్ బిర్యానీ కూడా చేసి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను, మీరు చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.